హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ టుడే స్పెషల్ వీడియో ఏంటంటే పుష్య ఆదివారం వ్రతం యొక్క కథ నేను మీకు ఈ వీడియోలో సెండ్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసేసేయండి స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే పూజ చేసిన తర్వాత మనం కథ అనేది వింటేనే ఫలితం అనేది లభిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసేసేయండి ఇలా సూర్యున్ని చంద్రుణ్ణి పీటపై ముగ్గుగా వేసేసి రేనుపళ్ళు జామపళ్ళు చెరుకు ముక్కలు అలాగే జీడిపళ్ళు ఏ పళ్ళు అయితే ఉంటే వాటితో మనం నైవేద్యం పెట్టేసి పూజ చేసుకుంటుంటా ఫ్రెండ్స్ అయితే ఉదయం నుంచి రాత్రి వరకు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మాత్రం ఈ కథ మొత్తం వినేసేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకండి ఆలస్యం కథలోకి వెళ్ళిపోదామా మరి అనగనగా ఒక రాజ్యంలో ఒక రాజు రాణి ఉండేవారు వారికి చాలా రోజుల తర్వాత సంతానం కలిగింది ఒక ఆడపిల్ల జన్మించింది ఆ అమ్మాయి చూడటానికి చాలా అందంగా ఉండేది అమ్మాయిని చిన్నప్పటి నుంచి కూడా చాలా గారభంగా పెంచారు ఆమెకి పెరుగన్నం అంటే చాలా ఇష్టం రోజు పెరిగన్నం కలిపి తినిపించేవారు అలా పెరుగన్నం రోజు తినిపించగా చివరికి రెండు ముద్దలను డిష్టిగా తీసేసి రాజభవనం వెనుకాల పడేసేవారు అలా రోజు పెరుగన్నం తినిపించి డిష్టి తీసి పడేసిన పెరుగన్నం ముద్దలు చెట్లలా పెరిగేవండి రాజు రాణి వాటిని చూసి ఆశ్చర్యపోయారు కొన్ని రోజులకు అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేసింది రాజు రాణి అనుకుంటుంటారు మన అమ్మాయికి మంచి వరుణ్ణి ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పి అనుకుంటారు అప్పుడు రాణి అంటుంది రాజా మన అమ్మాయికి తెలివైన వాడిని అలాగే అందగాడిని చూసి పెళ్లి చేయాలి ఎలాగంటే మన భవనం వెనుకాల మనం అమ్మాయికి చిన్నప్పుడు పెరుగన్నం తినిపించి ఆ పెరుగు ముద్దలు భవనం వెనకాల పడేసేవారి రాజాగారు అయితే అవి చెట్లలా మారిపోయేగా రాజాగారు అయితే ఆ పెరుగు చెట్ల యొక్క రహస్యం ఎవరైతే చెప్తారో వారికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని చెప్పి అంటుంది ఆ ఆలోచన రాజుగారికి బాగా నచ్చుతుంది అయితే రాజుగారు చాటింపు వేస్తారు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మేము స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఎవరైతే మా భవనం వెనుకాల ఉన్న చెట్ల రహస్యం చెప్తారో వారికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము అలాగే సగం రాజ్యం కూడా ఇస్తామని చెప్పి చాటింపు వేస్తారు ఆ విధంగా చాటింపు వేయగానే మరునాడు అన్ని రాజ్యాల నుంచి రాజకుమారులు వస్తారు స్వయంవరం మొదలవుతుంది స్వయంవరానికి వచ్చిన ఎంతోమంది రాజులు ఒక్కరు కూడా ఆ చెట్ల యొక్క రహస్యాన్ని చెప్పలేకపోతారు రాజుగారు ఇంకా ఎదురు చూస్తూ ఉంటారు ఎవరైనా రాజు రాజకుమారుడు వచ్చి చెట్ల యొక్క రహస్యాన్ని ఎవరు చెప్తారని చెప్పి రాజు ఆలోచిస్తూ ఉంటాడు ఎవ్వరు కూడా వచ్చిన రాజకుమారులు ఎవ్వరు కూడా చెట్ల యొక్క రహస్యాన్ని చెప్పలేకపోతారన్నట్టు అన్నట్టు పూర్వకాలంలో జంతువులకు పక్షులకు కూడా మాటలు వచ్చేవి అప్పుడు అక్కడికి ఒక సింహం వస్తుంది సింహం వచ్చి రాజా నేను ఆ చెట్ల యొక్క రహస్యాన్ని చెప్తానని చెప్పి సింహం వచ్చి అంటుంది రాజు ఆశ్చర్యపోతాడు ఏంటి నీకు తెలిసిన నిజమని చెప్పి రాజా అడుగుతాడు అవన్నీ పెరుగు చెట్లు అని సింహం చెప్తుంది అన్నట్టు రాజు నిజంగానే ఆశ్చర్యపోతాడండి సింహానికి ఈ చెట్ల యొక్క రహస్యం ఎలా తెలుసని చెప్పి అప్పట్లో రోజు ఆ పెరుగన్నం తీసి భవనం వెనకాల పడేసేటప్పుడు సింహం అనేది చూస్తుందండి అందుకే ఆ సింహానికి పెరుగు చెట్లని చెప్పి తెలిసిపోతాయి రాజు అనుకుంటాడు మనం ఇచ్చిన మాట ప్రకారంగా వాళ్ళ అయితే సింహానికి ఇచ్చి పెళ్లి చేయడం తప్పనిసరిగా చేయాలని చెప్పి రాజు అనుకుంటాడు అలాగే ఇచ్చిన మాట ప్రకారంగా తన అమ్మాయిని ఆ సింహానికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు సింహం తనతో పాటు ఆ అమ్మాయిని తీసుకొని అడవి గుహలోకి వెళ్ళిపోతాడు ఆ గుహలో తన భార్యని ఉంచుతాడనమాట ఆమెకి రోజు పండ్లు పొలాలు తినటానికి తెచ్చి ఇచ్చేదన్నట్టు సింహం ఉదయాన్నే కొందరు ముత్తైదులు కలిసి గుహ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తారన్నమాట వాళ్ళను చూసి ఆ అమ్మాయి ఒకరోజు మీరు రోజు ఇలా ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి వాళ్ళను ఆపి అడుగుతుంది అయితే ఇక్కడ మేము నది స్నానం చేసి ఉదయాన్నే సూర్యచంద్రుల భగవాన్ పూజించి ఐదు వారాల పాటు ఈ పుష్యమాసంలో మనం ఏది అనుకుంటే అది కోరిక జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు అయితే ఆ అమ్మాయి చెప్తుండే ఆ ముత్తైదులకు అమ్మ నాకు ఈ విధంగా సింహంతో పెళ్ళి చేశారండి ఇలా జరిగిన తన పెళ్ళి యొక్క గతాన్నంతా చెప్తుంది ఆ ముత్తైదులకు అయితే అమ్మ నువ్వు ఈ పుష్యమాసంలో ఆదివారం రోజున నదీ స్నానం చేసి ఆ సూర్యచంద్ర భగవానుల పూజ చేస్తే మనం అనుకున్న కోరికలు తీరుతాయి తప్పకుండా అయితే నువ్వు కూడా తప్పకుండా ఈ విధంగా పూజ చేయు మీ ఆయన మనిషిలా మారుతాడని చెప్పి వాళ్ళు చెప్తారన్నట్టు అవునా అయితే నేను కూడా ఐదు వారాల పాటు ఈ విధంగా నదీ స్నానం చేసి పూజ చేస్తానని చెప్పి అంటుంది పుష్యమాసంలో మొదటి ఆదివారం రోజున ఉదయాన్నే నేచి నదీ స్నానం చేసేసి సూర్యచంద్ర భగవానుల యొక్క పూజ చేసేసి నదీ నుంచి నీళ్లు తెచ్చి ఇంటి గుహ దగ్గర సింహం కాళ్ళపై పోస్తుంది అన్నట్టు సింహం కాళ్ళపై పోయగానే కాసేపటికి సింహం కాళ్ళు అనేవి మనిషి కాళ్ళలా మారిపోతాయి అప్పుడు ఆమె చూసి ఆశ్చర్యపడిపోతుంది ఇలా ఎంతో భక్తి శ్రేధలతో ఆమె పూజ చేసింది కాబట్టి మొదటి వారాన్ని ఆమెకు ప్రయోజనం అనేది లభించింది రెండో వారం మూడో వారం నాలుగో వారం ఇలా నాలుగు వారాల పాటు ఒక ఒకరోజు ఒక వారం తోకపైన ఒక వారం నడుము పైన ఈ విధంగా వార వారం నీళ్లను తెచ్చి చల్లుతూ ఉండేది తల తప్ప మిగతా భాగాలన్నీ కూడా మనిషిలా మారిపోతాయి అలాగే అని చెప్పి తనకు చివరి వారం అనుకుంటుంది ఇలా నేను ఇక్కడే ఐదవ వారం పూర్తి చేస్తే నా భర్త పూర్తిగా మారిపోతాడుగా అప్పుడు నేను మా అమ్మ వాళ్ళింటికి వెళ్తే వాళ్ళు నన్ను అనుమానిస్తారు నువ్వు సింహాన్ని భర్తగా నీకు ఇచ్చి పెళ్లి చేసాక నువ్వు ఎవరితో వచ్చానని చెప్పి నా తల్లిదండ్రులు అంటారని చెప్పి చివరి వారం తన తల్లిదండ్రుల యొక్క ఇంటికి వెళ్తుంది వెళ్ళి అమ్మ నాన్న ఈ విధంగా నాకు ముత్తైదులు వచ్చి ఇలా ఐదు వారాల పాటు పుష్యమాసంలో పూజ చేసి నీ భర్తను మార్చుకో అని చెప్పి వాళ్ళు చెప్పారు నేను నాలుగు వారాల పాటు పూజ చేశాను చివరి వారం మీ దగ్గరకు వచ్చి సంకల్పం చేసుకొని మీ ముందు పూజ చేస్తానని చెప్పి అంటుంది అలాగే అని చెప్పి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో సంకల్పం చేసుకొని ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసేసి చెరువుకు వెళ్ళి సూర్యభగవానులను పూజ చేసి ఆ నీళ్ళను తెచ్చి తలపై చల్లుతుంది అన్నట్టు అప్పుడు సింహం అనేది పూర్తిగా మనిషిలా మారిపోతాడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అప్పుడు తన అల్లున్ని బిడ్డను రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టాభిషేకం చేసేసి అక్కడనే తమ అల్లున్ని కూతుర్ని కూడా ఉంచుకుంటారు చూసారా అండి అప్పట్లో వాళ్ళు చేశారు ఇప్పుడు కూడా మనం ఐదు వారాల పాటు పూజ చేసి భక్తి శ్రద్ధలతో ఆ సూర్యభగవాను కోరుకున్నామంటే మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది చెప్పి పెద్దల నమ్మకం విన్నారా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఎలాగైతే సూర్యభగవాను పూజించి తన భర్తను మార్చుకుందో మనం కూడా ఈ ఐదు వారాల పాటు సూర్యభగవాను పూజ చేసి అందరం కూడా ఈ వ్రతం చేసుకుని కథ విందాం ఓకే నా ఫ్రెండ్స్ మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి అలాగే మొదటిసారి నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి